హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రపంచంతోని పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఉద్దేశం, అధ్యక్ష. రెండవది, వారు అడిగిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద ఉంది. బడ్జెట్ ఎస్టిమేట్స్ కానీ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనము చర్చించాల్సి వచ్చినప్పుడు వివిధ బడ్జెట్లను మేము కొలబద్దగా తీసుకొని అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించినాం. మేము క్యాగ్ రిపోర్ట్స్ను ఎక్కడ తీసుకున్నామంటే రెవెన్యూ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ని మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు క్యాగ్ నివేదికలను తీసుకున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఎక్కడైనా అంటే ఆర్బీఐ ఫిగర్స్ను మేము ఎక్కడైతే పరిగణలోకి తీసుకున్నామో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎంప్లాయీస్కు సంబంధించిన వాటిని మాత్రమే క్యాగ్ నుంచి తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ మీరు బడ్జెట్ ఎస్టిమేట్స్, యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనం చర్చించుకున్నప్పుడు గత బడ్జెట్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంవత్సరం పూర్తయినప్పుడు ఖర్చు పెట్టిన వివరాలను అక్కడి నుంచి తీసుకున్నాం. వీటి మీద నివేదికలు అవి సరైన విధంగా ఖర్చు అయినాయా? ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ప్రతిసారి ప్రతిరోజు ఒక నివేదిక మనకు వస్తుంది. ఆ నివేదిక ప్రకారము ప్రతిరోజు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, మన దగ్గర ఎంత ఉన్నది, లేకపోతే మన అవసరాలు ఏమున్నాయని చెప్పి రిజర్వ్ బ్యాంకు మనకు నివేదికిస్తుంది అధ్యక్ష. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నేను ఈ బుక్లో పొందుపరిచిన అధ్యక్ష మా ప్రభుత్వము, దీని ఒకసారి నేను ఆ పేజీ నెంబర్ ప్రభుత్వం యొక్క ఆదాయము అవసరాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ప్రతిరోజు ప్రభుత్వానికి సమాచారం ఇస్తుంది, ఫైనాన్స్ సెక్రటరీ త్రూ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇందులో 2014 రాష్ట్రం ఏర్పడిన రోజు ప్రతిరోజు మనం ఏ రకంగా వాడుకున్నాం, సంవత్సరం పూర్తి అయిన తర్వాత చెప్తారు. 2014-15 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు దగ్గర మనకు మిగులు నిధులు ఉన్నది 303 రోజులు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో. బీఆర్ఎస్ గత ప్రభుత్వము సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారు ప్రస్తావన చేస్తూ వారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2022-23 37 రోజులు మాత్రమే. అదేవిధంగా 2021-22 57 రోజులు మాత్రమే. 2020-21 122 రోజులు మాత్రమే. అదేవిధంగా 2023-24 ఇప్పటివరకు నవంబర్ 2023 వరకు కేవలం 30 రోజులు మాత్రమే. అంటే 2014-15 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను గత ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు 365 రోజులల్లా 303 రోజులు రిజర్వ్ బ్యాంకు దగ్గర మనవి మిగులు నిధులు ఉండే, ఏ అవసరాలు కూడా రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఆర్థిక శాఖను, రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులను నిర్వహించినము. గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి గారు నిర్వహించిన 5 సంవత్సరాలను లెక్కేస్తే ఏ సంవత్సరం కూడా ఇందులో సగం రోజులు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు దగ్గర వెళ్ళి నించోని మా జీతభత్యాలకు, మా రోజువారీ ఖర్చులకు, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మాకు అప్పులు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే. ఇవి వాస్తవాలు అధ్యక్ష. ఒకవేళ ఈ వాస్తవాలను కప్పిపుచ్చి మనం ఇంకా అద్భుతంగా ఉన్నాం, గొప్పగా ఉన్నాం అని ఆ గొప్పల కోసం దుబారా ఖర్చులు పెట్టుకుంటూ పోతే ఈరోజు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. ఇది వాస్తవం. జీతాలు ఇవ్వడానికే అభివృద్ధి సంగతి దేవుడెరుగు, సంక్షేమం గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులు బ్యాంకులలో తెచ్చుకున్న లోన్లకు వాళ్ళు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కుల వల్ల, ఆ చెక్కులు బౌన్స్ అవ్వడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ పాడైపోయి ఈరోజు వాళ్ళకు కూడా, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంకులలో అప్పు పుట్టని పరిస్థితి వచ్చి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకు లోన్లు ఎగవేతదారుల కింద ఈరోజు బ్యాంకులు చూడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకులను మోసగా, బ్యాంకులను మోసం చేసే మోసగాళ్ళ కింద ఈ రాష్ట్ర ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము
చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కొన్ని వాస్తవాలు కఠోరమైన, మన కుటుంబ సభ్యుడైనా తప్పు చేసినప్పుడు తప్పును తప్పు అనకపోతే కుటుంబ పెద్దగా మనం కూడా తప్పు చేసిన వాళ్ళమైతాం, ఆ తప్పులో భాగస్వాములమైతాం, ఆ తప్పుకు సహకరించిన వాళ్ళమైతాం. ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో, ఎవరినో తక్కువ చేసి చూపించడానికో, లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో, లేదా మేమిచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే. ఇప్పటి వరకు అవాస్తవాలతో, అభూత కల్పనలతో, ఆర్భాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది, మేము అద్భుతాలను ఆవిష్కరించినమని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం. ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు, కొంతమందికి కళ్ళు తెరిపించే విధంగా ఉండొచ్చు, ఇంకొంతమందికి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని పకడ్బందీ భవిష్యత్తు ప్రణాళికలను మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఇంకొంతమందికి ఉండొచ్చు. మా ఉద్దేశం, మా ప్రభుత్వం ఉద్దేశం ప్రజలు అన్ని గుర్తించింది కాబట్టి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళని అధికారంలో నుంచి ప్రతిపక్షానికి పంపించిండ్రు, మాకు అధికారాన్ని ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చిన 10వ రోజే ఎందుకు ఈరోజు ప్రజల ముందు ఈ వాస్తవాలన్నీ పెడుతున్నాము? ప్రజలకు నిజాలు చెప్పి మనకున్న పరిస్థితిని వివరించి కష్టమైన ఈ ప్రభుత్వం నిస్సహాయులకు సహాయాన్ని అందిస్తుంది, అర్హులైన వాళ్ళకు అవకాశాలు ఇస్తుంది, మీకు అండగా నిలబడుతుంది అని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. ఇందులో ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో ఏముంది? మేము ఈ మొత్తం నివేదికలో ఎక్కడైనా 42 పేజీల నివేదికలో ఎవరినైనా నిందించినట్టు కానీ, ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినట్టు కానీ ఇక్కడ నివేదికలు ఉన్నాయి అధ్యక్ష. మాజీ మంత్రి గారు మాట్లాడతారు, పక్క రాష్ట్రంలో పనిచేసిన నుంచి సమాచారం సేకరించిందని. ఇదేనా పద్ధతి అధ్యక్ష? 10 సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన మన రాష్ట్ర అధికారులను ఈ రకంగా అవమానించడం కరెక్టా అధ్యక్ష? ప్రతి శాఖ యొక్క నివేదిక ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మేట్ లో ఫిలప్ చేసి సంతకాలు పెట్టి ఆర్థిక శాఖకు పంపించిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి గారు, వారితో పనిచేసిన కార్యదర్శి గారు అతనే మారలేదు అధ్యక్ష, వారు సంతకం పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక. కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉండి వారిలాగానే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారని ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వేలాది మంది మమ్మల్ని వచ్చి కలుస్తారు అధ్యక్ష. మేము మీలాగా కక్షాపూరితంగా కలవడానికి వచ్చిన వాళ్ళను అగౌరవపరిచే విధంగా, అదేవిధంగా వాళ్ళని తక్కువ చేసి చూపించే విధంగా ఇట్లా చేయమ అధ్యక్ష. ఒకవేళ అట్లనే అనుకుంటా అధ్యక్ష, ఒక్క మాట అడగదలుచుకున్నా, మీరేదో వివరాలు బయట పెడతామని అంటారు, నేను ఒక ఫోటో మీకు చూపించదలుచుకున్నా అధ్యక్ష. ఈ ఫోటో చూడు, వీరు ఇక్కడ పక్కన ఉన్నాయని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కీర్తి శేషులు, ఈ పక్కన ఉన్నది ఎవరో మీకు తెలుసు కదా అధ్యక్ష. వీరు ఆ రోజు స్వయంగా వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ మధ్యలో ఏం చర్చ జరిగిందని నేను వివరాలలో జోలికి వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఈరోజు నన్ను ఎవరైనా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్నో రకాల సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు వాళ్ళు మమ్మల్ని వచ్చి కలుస్తారు, అది మర్యాద పూర్వకంగా కలుస్తారు. మేము కూడా ప్రధానమంత్రి గారిని కలవాలని, ఈ దేశ ప్రధానమంత్రిని కలవడం ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరుల యొక్క బాధ్యత అని చెప్పి ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి గారికి నేనే స్వయంగా ఫోన్ చేసిన. సిద్ధాంతపరంగా మేము భారతీయ జనతా పార్టీని విభేదిస్తాం, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యము నా రాష్ట్రానికి, మన రాష్ట్రానికి కావలసిన నిధులను తెచ్చుకోవాలన్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన సత్సంబంధాలు ఉండాలి అని మేమే ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నేను స్వయంగా ఫోన్ చేసిన, మీరు ఒకసారి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి, మనం వెళ్ళి కలుద్దాము, మనకు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా నిధులు తెచ్చుకునేది ఉంటే డెఫినెట్గా చేద్దామని. ఎందుకు మేము బేసిజాలకు పోదలుచుకోలేదు, స్వార్థపరమైన రాజకీయ ప్రయోజనాలను ఈ ప్రభుత్వం ఆశించడం లేదు, తాత్కాలికమైన లాభాల కోసము మేము ఎలాంటి దుందుడుకు చర్యలకు మేము పాల్పడదలుచుకోలేదు అధ్యక్ష.
అందుకే ఈరోజు మీరందరూ మనమందరం ఈ సభలో చర్చ ఇదే కాకుండా విద్యుత్ శాఖకు సంబంధించి మా సాగునీటిపారుదల శాఖ మంత్రి గారు కూడా ఈ సమావేశాలలోనే శ్వేతపత్రాలు విడుదల చేయదలుచుకున్నాం. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా బాధ్యతలు చేపట్టినప్పుడు మనకున్న పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని చురగొనడం ద్వారా ప్రతిపక్షాల వైపు నుంచి సహకారం సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా బలమైన రాష్ట్రంగా నిర్మించాలనేదే మా ఉద్దేశము. కాబట్టి ఇప్పటికైనా గతంలో చేసిన తప్పులనే మళ్ళీ మేము వితండవాదంతో మీ మీద దాడులు చేస్తామనే విధానాన్ని ప్రతిపక్ష పార్టీ వదులుకోవాలి. వాళ్ళకి ఏమైనా బాధ ఉండొచ్చు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది, కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయి, తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీలో కూర్చోవాలనే వాళ్ళు కూడా ఉంటారు. ఔరంగజేబు స్టోరీలు ఇవన్నీ మనం చూసినాం కదా అధ్యక్ష చరిత్రలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉండే తగాదాలను తీసుకొచ్చి సభలో ప్రస్తావించడం ద్వారా సభ యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని తగ్గించే విధంగా వ్యవహరించొద్దు. ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇక్కడ ఉన్నది, ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. ఈ ప్రభుత్వం సహేతుకమైన సలహాలు సూచనలు ప్రతిపక్షాలు ఇచ్చినప్పుడు తప్పకుండా స్వీకరిస్తుంది. మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏవైతే అంశాలను లేవనెత్తిండో చాలా విషయాలు వాళ్ళు లేవనెత్తిండ్రు, మా అధికారులు నోట్ చేసుకున్నారు, తప్పకుండా ఆ అంశాలను అన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం, పరిష్కరిస్తాం. మేము ఓపెన్గా మేము సెక్రటేరియట్లోనే ప్రజలకు తెలిసినాం ఈ రాష్ట్రాన్ని ప్రజలు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది సచివాలయం నుంచి ప్రజలకు సుపరిపాలన అందించడానికి, అందుకే అక్కడ మంత్రులను కూర్చోబెట్టినాం. మంత్రులను వచ్చి ప్రజలు కలిసేటట్టు, ప్రజా సంఘాలు వాళ్ళ నివేదికలు ఇచ్చేటట్టు, వాళ్ళ పెండింగ్ సమస్యల్ని చర్చించడానికి ప్రగతి భవన్నే కాదు ఇవాళ ప్రజాభవన్గా మార్చినాం. సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. మేము బాధ్యత తీసుకున్న వెంబడే హైదరాబాద్ మీద రివ్యూ చేయాలనుకున్నప్పుడు హమ్లో జిమ్మెదారీసే యహాన్ హైదరాబాద్ క్షేత్ర సే జో పార్లమెంట్ మే సాత్ ఎమ్మెల్యే సే హమ్ లోక్ బులాయే సచివాలయ పే హమారా పొలిటికల్ డిఫరెన్సెస్ మే బీ దేర్ మగర్ జబ్ హమ్ తరక్కీ కర్నా హై ఆగే హైదరాబాద్ శహర్ కో హిందుస్తాన్ మే సబ్సే బడా అచ్చా శహర్ బనానే కే లియే హమారే దోస్తోన్ సే హమ్ గుజారిష్ కియే భాయ్ ఆప్ సాత్ ఆ జా జో చాయే జో పెండింగ్ హే జో హైదరాబాద్ తరక్కీ కే లియే హమ్ జిమ్మేదారీ సే జో కర్నా హై హమ్ జిమ్మేదారీ ఉఠాయేంగే ఆప్కే సాత్ లేంగే హమ్ సర్కార్ చలానే కే లియే ఆజ్ జిమ్మేదారీ సే యహాన్ సే మై హమారే ఎంఐఎం పార్టీ కో చునావ్ మే జో హై ఆప్కా మర్జీ ఆప్కీ హై హమారా మర్జీ హమారీ హై జో పార్టీ హమారా చునావ్ లడ్నా హై హమారే హమారే తరీకా సే లడేంగే మర్ జో హైదరాబాద్ శహర్ యే దేశ్ కా నిశాన్ హై వో హైదరాబాద్ శహర్ కా నామ్ పూరా దునియా మే రోషనీ కర్నే కే లియే హమ్ లోగ్ కోషిష్ కరేంగే వహాన్ పర్ ఆప్కీ మదద్ జరూర్ లేంగే కోయి శక్ నహీ హై డ్రగ్స్ కే బారే మే ఆప్ సామనే ఆకే దో కదమ్ ఆకే హమారే మదద్ ది హమ్ ధన్యవాద్ కర్ రహే క్యోంకి డ్రగ్స్ కో ఎరాడికేట్ కర్నా హమారా జిమ్మేదారీ హమారా బచ్చే హమారా పరివార్ హై జో పంజాబ్ కు దేఖనే కే బాద్ భీ హమ్ నహీ సుధరే తో దునియా కోయి భీ అప్నే కో మాఫ్ నహీ కర్నే వాలే ఇసీలియే యహాన్ సే మై జిమ్మేదారీ సే యకీన్ సే మై వాదా కర్ రహా హూం యే సర్కార్ కో అచ్చా చలానే కే లియే యే పూరా తెలంగాణా మే జితనా జనతా హై ఉన్కే ఉన్కే భలా కే లియే ఉన్కే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కే లియే ఖాస్కర్ మైనారిటీ ఓ మేబీ క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ సిక్ మైనారిటీ ఆర్ ఎనీ అదర్ మైనారిటీ మైనారిటీ మెజారిటీ మే కోయి అంతర్ నహీ హై మైనారిటీ కే జో ఫండమెంటల్ రైట్స్ హమ్ బచాయే హమ్ సెక్యులర్ ఫ్యాబ్రిక్ హై యే సెక్యులర్ ఫ్యాబ్రిక్ బచానే కే లియే యే దేశ్ మే కుర్బానీ కియే మహాత్మా గాంధీజీ నే ఇస్ దేశ్ మే కుర్బానీ కియే షహీద్ హుయే ఇందిరా గాంధీజీ నే ఇస్ దేశ్ మే షహీద్ హుయే రాజీవ్ గాంధీజీ నే ఇస్ దేశ్ మే సోనియా గాంధీజీ ఔర్ రాహుల్ గాంధీజీ నే పదవీ త్యాగ్ కియే కభీ ప్రధానమంత్రి రాష్ట్రపతి మోకా మిలే తో భీ దూసరో కు జో జిమ్మేదారీ లోగో కు వో కుర్సీ పే బిఠా హై ఇసీలియే యకీన్ సే మల్లికార్జున్ ఖర్గేజీ కే నేతృత్వ మే దళిత్ ఆదివాసీ గిరిజన్ ఓబీసీ మైనారిటీ మహిళాఓ కే భలా కే లియే కాంగ్రెస్ పార్టీ ఆగే సర్కార్ చలాయేంగే ఆప్ లో కభీ భీ 24 ఘంటా కభీ భీ ఆప్కో కుచ్ సర్కార్ కు సుజావ్ దేనా హై తో హమ్ లోగ్ వెల్కమ్ కర్ రహే ధన్యవాద్ అధ్యక్ష.
మినిస్టర్కు ఇచ్చినట్టు. ఇప్పుడు నేను వారు పదే పదే ఎన్నికల సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలే 80,000 కోట్లు, 100,000 కోట్ల అవినీతి జరిగిందని ఎట్లంటారు? వీళ్ళు లీడర్లు కాదు, వీళ్ళు రీడర్లు, రాసిచ్చింది మాత్రమే చదువుతారని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టడానికి శాయశక్తుల్లో వాళ్ళ కుటుంబం అంతా ప్రయత్నం చేసారు. సరే, మేమేం చెప్పినాం, వాళ్ళు ఏం చెప్పినారు, ప్రజలాలు అనేది పక్కన పెడితే వాస్తవాలు అనేటివి కొన్ని ఉంటాయి. ఆర్థిక శాఖ ఉన్నది ఈరోజు. ఆర్థిక శాఖకు మొన్నటి వరకు పనిచేసిన మంత్రి గారు పేజీ నెంబర్ 21 వారు చూసుకోవాలి తమరి ద్వారా, మిగతా సభ్యులు కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో పేజీ నెంబర్ 21లో ప్రభుత్వ హామీతో ఎస్పీవీల ద్వారా సేకరించబడి ప్రభుత్వమే చెల్లింపులు చేయబడతాయి అని చెప్పిన దాంట్లో మొట్టమొదటి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ శాంక్షన్డ్ లోన్ 97,449 రూపాయలు రుణం మంజూరైంది. ఇందులో లోను విడుదలయ్యింది 72,287 కోట్ల రూపాయలు. నేనిప్పుడు తమరి ద్వారా ఆర్థిక మంత్రి గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. మాజీ వాళ్ళు అనుకోవాలి, ఆ భ్రమలలోనే ఉంటే బయటికి పోతారు. అయితే ఈరోజు అధికారిక లెక్కలు ఇవి, కార్పొరేషన్ ద్వారా లోన్లు చేయబడిన అప్పు 97,449 కోట్లు. ఇవి కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, వాటి వివరాలను కూడా తీసుకొని మేము ఇస్తాము. ఈరోజు వారు సభను మళ్ళీ మీ ముందు తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి సభలో సంపూర్ణమైన సమాచారంతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అంచనాలు నేను ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చిన, రేపు మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు మాట్లాడేటప్పుడు టోటల్గా వేసిన అంచనా ఎంత, అందులో కార్పొరేషన్ పేరు మీద మంజూరైన లోన్లు ఎంత, మంజూరైన లోన్ల నుంచి ఇప్పటి వరకు వినియోగించుకున్న నిధులన్నీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టిన నిధులన్నీ, వీటన్నిటిని వివరాలను మళ్ళీ అక్కడ చెప్తాం. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, వారు మాట్లాడుతున్నది లోపభూయిష్టమైన అబద్ధము, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలు 80,000 కోట్లు కాదు, లోన్లే 97,449 కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, మొత్తానికి వీళ్ళేసి అంచనాలు లెక్కలేస్తే అది ఎక్కడికో వెళ్తుంది, అదొకటి అధ్యక్ష. రెండవది, ఇంతకుముందు మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడబోతుంటే పాపం వారిని దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. నేను రెండు విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఆర్థిక మంత్రి గారే కాళేశ్వరం మీద పెట్టిన నివేదికలో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల వీళ్ళు చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆ నీళ్లు రైతులకు అమ్ముతాము, ఆ నీళ్లు ఇండస్ట్రీస్కి అమ్ముకుంటాము, ఇట్లా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్నీ పైసలకే అమ్ముతాం, ఉచితంగా ఎవరికి ఇయ్యము. వ్యవసాయంతో సహా ఏం చూపించిండ్రు, ఒక్క సంవత్సరానికి ఆదాయం 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి. వ్యవసాయానికి నీళ్ళు అమ్ముతాం, పరిశ్రమలకు నీళ్ళు అమ్ముతాం, తాగడానికి నీళ్ళు అమ్ముతాం, మొత్తం వ్యాపారమే చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి, మా ప్రభుత్వం సేవ చేయదు, మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు, వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు ఈ అప్పులు చేసింది. ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. ఇది మొదటి విషయం. రెండవది, మిషన్ భగీరథ మీద కూడా ఈరోజు మేము ఇంటింటికి నల్లాలు ఇచ్చినాం. అసలు మీరు పుట్టినప్పుడు ఈ ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా, వారిని కూడా అడుగుతున్నా. 2014 కంటే ముందు మన మంచినీళ్ళు తాగలేదా అధ్యక్ష? మన గ్రామాలలో నల్లా లేవా? మన గ్రామాలలో నీళ్ళ ట్యాంకులు లేవా? వీరొచ్చినాకనే శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి, భూమి మీద ఉన్న గంగను కాళేశ్వరంలో కుది పారిచ్చి, కాళేశ్వరం ఉన్న
గోదావరి జలాలను మన ఇంట్లల్లో నల్ల ద్వారా ఇచ్చి మన జీవితాలు ధన్యమైనట్టు, అదేదో వీళ్ళు అద్భుతం చేసినట్టు, అదేదో ఉచితంగా ఇస్తున్నట్టు, ఈ ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణ అనే దేశానికి నెంబర్ వన్గా ఆదర్శంగా ఉన్నట్టు ఈ సభలో నించొని బయట రాజకీయ ఉపన్యాసాలు ఏమిచ్చుకున్నా మనకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ సభను మిస్లీడ్ చేసే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా గతంలో పనిచేసి ఆ అనుభవాన్నంతా ఉపయోగించి సత్యదూరమైన వార్తలు ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మిషన్ భగీరథ మీద కూడా నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇది 2019-2020 సంవత్సరంలో వీళ్ళు రూరల్ హౌస్ హోల్డ్ కమ్మడం ద్వారా 1,030 కోట్లు సంపాదిస్తామని, మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే ప్రజలకు నీళ్ళు అమ్మడం ద్వారా 169 కోట్లు సంపాదిస్తామని, అదేవిధంగా మున్సిపల్ రిక్వైర్మెంట్ ఇతర అవసరాలకు 360 కోట్లు సంపాదిస్తామని, అదేవిధంగా ఇండస్ట్రియల్ అవసరాలకు అంటే పరిశ్రమల అవసరాలకు అమ్మి 4,147 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 5,706 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ మీద మాకు ఆదాయం వస్తుంది, మేము ఈ ఆదాయం ద్వారా మీకు అప్పులు తిరిగి చెల్లిస్తామని చెప్పి ఈరోజు బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చి లోన్లు తెచ్చిండ్రా మాజీ ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. లేదు నిజంగానే ప్రజల దగ్గర వసూళ్లు చేసి తాగునీళ్లను సాగునీళ్లను వ్యాపారంగా మార్చి, వ్యాపార ఆట వస్తువుగా నీళ్లను మార్చి ప్రజల సెంటిమెంటును తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పార్టీ చెప్పింది నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లే మొదటి సింహభాగం వాళ్ళ ఉద్యమం వాళ్ళ ఆనాడు వాళ్ళ పార్టీ చెప్పుకున్నది. ఆ నీళ్ల ద్వారా వ్యాపారం చేసి దాదాపుగా ఒక్క కాళేశ్వరం ద్వారానే 5,199 కోట్లు, మిషన్ భగీరథ ద్వారా 5,706 కోట్లు, అంటే 10,800 కోట్ల రూపాయలు రైతులను పేద ప్రజలను ముక్కువిండి వసూలు చేస్తామని ఈ నివేదికలు ఇచ్చి అడ్డగోలుగా 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇప్పుడు ఈ అప్పులను బయటపెట్టినప్పుడు అవును మా చేతగానితనం వల్ల, మా నిస్సహాయత లేకపోతే అవగాహన లోపం వల్ల ఈరోజు ఇట్లా తప్పు జరిగింది, కాబట్టి దీన్ని సరిదిద్దుకోవడానికి ప్రధాన పత్రపక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తామని ముందుకు వస్తామని మాట్లాడాల్సిన విషయాలను పక్కన పెట్టి ఈరోజు దబాయిస్తున్నారు. ఇంకొకటి అధ్యక్ష, ఇంతకుముందే వారు మాట్లాడుతూ తెలంగాణ టీఎస్ఐఐసి ద్వారా ఏవైతే లోన్లు ఉన్నాయో వాళ్ళే కట్టుకుంటారు, మాకేం సంబంధం లేదు అని, అసలు మేము కట్టాల్సిన పనే లేదని మాజీ ఆర్థిక మంత్రి గారు ఇదే సభలో అక్కడి నుంచో అని చెప్పింది. వారు ప్రవేశపెట్టిన నివేదిక అధ్యక్ష ఇది, నేను ఎక్కడి నుంచి తీసుకురాలే, మా 31 జనవరి 2023 టీఎస్ఐఐసి హడ్కో లోన్లకు వీటన్నిటికీ మేము గ్యారంటీ ఇచ్చి మేము కడతామని చెప్పి వాళ్ళు ఇచ్చిన నివేదిక. అంటే ఈరోజు ఏ కార్పొరేషన్ల ద్వారా లోన్లు తెచ్చినా పర్టికులర్గా వారు టీఎస్ఐఐసికి సంబంధించిన నిధులు మేము చెల్లించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, వాళ్ళే చెల్లిస్తారనేది అయితే చెప్పిండో, వారు సత్యదూరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించిండ్రు. కాబట్టి ఈరోజు వారిచ్చిన నివేదికనే ఇతరులు ఎవరో ప్రవేశపెట్టిండ్రు, వారికి సంబంధం లేదు, వారు చూడలేదు, వారికి అవగాహన లేదు అని అంటే మనకెవరికి అభ్యంతరం లేదు. కానీ వారిచ్చిన నివేదికనే తప్పుదోవ పట్టించి ఈరోజు వారు లేదు లేదు నేను మాట్లాడిందంతా గతంలో చెప్పింది ఒక రకము, ఇప్పుడు చెప్తున్నది ఇంకొక రకం అని చెప్పి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వారు చాలా అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టినాం, మా అద్భుతమంతా చూసి దేశమంతా మమ్మల్ని ఏమంటాలి మమ్మల్ని అనుకరించాలి అంత అద్భుతమని. 2015-16 కాగ్ నివేదిక ఏమన్నది అధ్యక్ష, వారి దగ్గర వారు ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారి దగ్గర వివరాలు లేవా? దాంట్లో ఏం చెప్పిండ్రు వీళ్ళు, కాగ్ నివేదిక ప్రకారం ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్లో రాని అప్పులను తీసుకొచ్చి ఆదాయంగా చూపించి మొత్తం బ్యాంకులను ప్రభుత్వ వ్యవస్థలను తప్పుబట్టిండ్రు అని చెప్పి కాగ్ నివేదిక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థిక సంస్థలన్నిటిని కూడా తప్పుదోవ పట్టించి అత్యధిక వడ్డీతో రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని
అప్పుల కూపంగా తయారు చేసిందని కాగ్ నివేదిక 2015-16 ఇచ్చిన లేఖ అధ్యక్ష ఇది. అదేవిధంగా బడ్జెట్ తయారీలోనే లోపాలు ఉన్నాయని 2018-19 అసలు మీరు తయారు చేస్తున్న బడ్జెట్లోనే లోపభూయిష్టంగా ఉన్నది. మీ విధానాన్ని మార్చుకోండి, మీ విధానాన్ని మార్చుకోవడం ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి స్పష్టంగా కాగ్ మొట్టకాయలేసింది ఆనాటి ప్రభుత్వాన్ని. ఇన్ని రకాల వాస్తవాలు ఉన్నా వారికి ఉన్న అనుభవాన్ని అంతా కూడా వినియోగించి అబద్ధాలు చెప్పి ఈ సభను ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది శాసనసభ వ్యవహారాలు నిర్వహించే మా శ్రీధర్ బాబు గారికి సూచన చేస్తున్నా. సభను తప్పుదోవ పట్టించే విధంగా సభ్యులు ఎవరైనా మాట్లాడితే ఆధారాలు లేని వివరాలను అన్నిటిగా ఆధారాలుగా ఉన్నట్టుగా చిత్రీకరించి సభలో తప్పుడు సమాచారాన్ని ఒకవేళ ప్రవేశపెడితే శాసనసభ వ్యవహారాలలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలనో వాటిని ఒక్కసారి పరిశీలించాల్సిందిగా తమరి ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. మదన్మోహన్ గారు సార్, హానరబుల్ స్పీకర్ గారికి సార్, హానరబుల్ స్పీకర్ ఐ రిక్వెస్ట్ సార్, యూ హావ్ గివెన్ ఎనఫ్ టైమ్ టు హిమ్ సార్, హి ఆల్రెడీ స్పోక్ 45 minutes సార్, వి బీన్ వెయిట్ సార్. ఒక నిమిషం సార్, స్పీకర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంక్లూడ్ చేయలేదు, మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి ఒక నిమిషం సార్ ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడినారు అధ్యక్ష. నేను ఐ వాంట్ టు సెట్ రైట్ ద రికార్డ్. సీఎం గారు, నిజానికి నేను సభను తప్పుదో పట్టించలేదు, గౌరవ సభానాయకుడు గారే తప్పుదో పట్టించారు. నేను ఐ వాంట్ టు క్లారిఫై. ఏంటంటే అధ్యక్ష, ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వినాలి. నేను అఫ్ కోర్స్ వన్ తప్పనను, కొత్త కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టు టైం పడుతుంది విషయాలు తెలుసుకోవడానికి, నేను తప్పనట్లేదు. అయితే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మీ ద్వారా గౌరవ సభానాయకుడు దృష్టికి తీసుకుపోతున్న ఏంటంటే అధ్యక్ష, కాళేశ్వరం కార్పొరేషన్లో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకే రుణాలు తీసుకోలేదు అధ్యక్ష, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఖర్చు పెట్టాము. ఇట్స్ నాట్ దట్ కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న అప్పంతా కాళేశ్వరంకే ఖర్చు పెట్టారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది సత్య దూరమైంది, నంబర్ వన్. నంబర్ టూ, నేను అంచనాలు అనలేదు. ఖర్చు పెట్టిందే 80-83 వేల కోట్లు దాటకపోతే లక్ష